టుడు శుభలేఖ సుధాకర్ తల్లి ఎస్ఎస్ కాంతం ఎనభై రెండు సంవత్సరాలు కన్ను మూశారు వయసు మీద పడడంతో అనారోగ్య సమస్యలు తలెత్తి ఆమె బుధవారం రాత్రి చెన్నైలో మరణించినట్లు తెలిసింది సుమారు మూడు నెలల క్రితం గుండెపోటుకు గురైన కాంతం ఆ తర్వాత వైద్యుల పర్యవేక్షణలో ఇంట్లోనూ చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించి దుశ్వాస విడ్చారు చెన్నై మహా చెన్నై మహాలింగపురంలోని సుధాకర్ నివాసంలో తండ్రి సురవర్జుల కృష్ణారావు తల్లి ఎస్ఎస్ కాంతం ఉండేవారు రెండేళ్ల క్రితం కృష్ణారావు మరణించారు కృష్ణారావు కాంతం దంపతులకు ముగ్గురు కుమారులు అందులో శుభలేఖ సుధాకర్ పెద్దవారు కాగా రెండో కొడుకు మురళీదత్ వైజాగ్లో స్థిరపడ్డారు మూడో కుమారుడు సాగర్ అట్లాంటలో ఉన్నారు సుధాకర్కు మాతృవియోగం జరిగిందని తెలిసి పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు గురువారం మధ్యాహ్నం చెన్నైలో కాంతం అంత్యక్రియలు జరగనున్నాయి శుభలేఖ సుధాకర్ అసలు పేరు సురవజ్జుల సుధాకర్ శుభలేఖ చిత్రంలో నటించి ఆ తర్వాత ఆయన ఆ పేరుతోనే సుపరి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శుభలేఖ చిత్రంలో చిరంజీవి సుమలత ప్రధాన జంటగా నటించగా సుధాకర్ తులసి మరో జంటగా నటించారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు గాయని ఎస్పీ శైలజను శుభలేఖ సుధాకర్ వెల్లడించారు